ఐక్యరాజ్య సమితిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యమనే అంశం మీద ప్రసంగించడం కోసం వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందినటువంటి పేద విద్యార్థుల 10 మంది బృందం అమెరికా పర్యటనను ముగించుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు, కొలంబియా యూనివర్సిటీలో ప్రసంగించారు, వివిధ వేదికల మీద ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సంభాషించారు. ఆంధ్రప్రదేశ్ విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు, ఆ సంస్కరణల ఫలితం వాళ్ళని ఏ విధంగా అమెరికాలోని ప్రెస్టీజియస్ యూనివర్సిటీలను, ప్రెస్టీజియస్ ప్రదేశాలను సందర్శించి అక్కడి ప్రతినిధులతో సంభాషించడానికి కారణమైందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలను, పేద విద్యార్థులకు చేస్తున్నటువంటి మంచి, వీటన్నింటినీ కూడా అక్కడి ప్రతినిధులతో ఈ పిల్లలు పంచుకున్నారు. చివరిగా పర్యటన ముగింపు కంటే ముందు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ను సందర్శించారు. ఇప్పటి వరకు వైట్ హౌస్ బయటి ప్రాంతాలను మాత్రమే సందర్శించే అవకాశం ఇచ్చేవాళ్ళు, వీళ్లకు ఈ పిల్లలకు మాత్రం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోపల ఉన్నటువంటి ప్రతిదీ కూడా వివరించి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, సెక్యూరిటీ ఎట్లా పనిచేస్తుంది, వాట్ ఈజ్ వాట్ అన్నది పిల్లలు, వీళ్ళు ఇంకా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉంటే అక్కడ ప్రతినిధులు కూడా మొత్తం వివరించి తర్వాత పంపించారు. మొత్తం మీద వీళ్ళ అమెరికా పర్యటన అయితే ముగిసింది. డెఫినెట్లీ ముగింపు సందర్భంగా ఈ పిల్లల తేజస్సుతోటి అమెరికా భవనాలని సందర్శించి అమెరికా అధ్యక్ష భవనం లోపలికి పోయి అప్పుడు వీళ్ళలో కలిగిన ఆనందం నుంచి తేజస్సు వచ్చేటట్టు చూశారు. ఆ తేజస్సుతో అమెరికా అధ్యక్ష భవనం వెలిగిపోయి ఉంటుంది. కారణం ఏంటి అంటే అమెరికా అధ్యక్ష భవనానికి వీళ్ళు అవసరం లేకపోవచ్చు, కానీ వీళ్లకు అమెరికా అధ్యక్ష భవనం, అక్కడ వీళ్ళ కలిగే ఫీలింగ్, వీళ్ళకు వచ్చే ఏమంటారు డిఫైన్ చేయలేనటువంటి ఆనందం అది. మీకు అది ఎలా ఉంటుందో తెలియాలి అంటే మన చిన్న చిన్న ఆనందాలు మనం ముందే చూడండి. ఎప్పుడైనా పొద్దున పోయి సాయంత్రానికి వచ్చేటప్పుడు స్కూల్లో పిక్నిక్ ఎక్కడైనా విడిచికెళ్తే పిక్నిక్ ఏదో ఒక ప్లేస్ దగ్గరికి పోయి కూర్చొని తినే రావడమే. అప్పుడు ఇంట్లో అమ్మలు చిన్న క్యారియర్లో కర్జికాయలు ఆ పచ్చులు అందులో పెట్టించి క్యారీ పెడితే నిక్కర్ వేసుకొని ఇన్ షర్ట్ చేసుకొని మంచిగా కాపుతూ మనం ఆనందంగా పోతున్నప్పుడు ఎట్లుంటుంది. అలాంటిది వీళ్ళు ఏకంగా కనుక ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అమెరికా అధ్యక్ష భవనం లోపలికి వెళ్ళి అన్ని పరిశీలించి చేసి, జస్ట్ ఇమాజిన్. అందుకే అన్నాను వా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల తేజస్సుతోటి అమెరికా అధ్యక్ష భవనం వెలిగిపోయి ఉంటుంది అని. డిఫైన్ చేయలేనటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్లకు అండ్ అది చూస్తున్నటువంటి చాలా మంది పిల్లలకు కూడా అది ఒక ఇన్స్పిరేషన్. ఆ పిల్లల నుంచి వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అండ్ అదే సమయంలో ఆ పిల్లలు కూడా అక్కడ జరిగిన వివరాలన్నీ కూడా ఇక్కడి విద్యార్థులకు కూడా వివరించాలి. దీని మీద వీలైనంత ఎక్కువ చర్చ జరగాలి. సో దట్ ఎక్కడో దగ్గర ఏదో ఒక మూలం ఉన్న పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, వాళ్ళని కూడా ఒక కసి లాంటిది రావాలి. ఆ కసి నుంచే ఏమైనా అద్భుతాలు సాధించగలుగుతారు, ఆ కసి నుంచే ఏదైనా సాధించగలుగుతారు, ఆ కసి నుంచే వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. ఎవరికైనా కావచ్చు, పేద విద్యార్థులని కాదు, లేకుంటే మీరని కాదు, నేనని కాదు, ఇంకొకరని కాదు, ఒక కసి నుంచే మనం ఇది ఎందుకు చేయలేము, మనం ఈ విధంగా ఎందుకు చేయలేము, మనం కూడా అలా కావాలి అలా కావాలని అసూయ కాదు. మీరు ఆ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అసూయ, ఆక్రోశం, కుళ్ళు ఇది కాదు, ఇవి కాకుండా ఇన్స్పిరేషన్ వేలో ఆ విధమైన కసి కనుక వచ్చింది అనుకుంటే డెఫినెట్లీ కొన్ని లక్షల మందిలో ఇది వీళ్ళ పర్యటన అయితే ఒక అగ్రవ అయితే రాజేసి ఉంటుంది. ఎవరో దగ్గర ఏదో ఒక మూల ఇన్స్పిరేషన్ అయితే తీసుకుంటూ ఉంటారు, నో డౌట్ ఇన్ దట్.